Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. జర్రగండి జర్రగండి ఎలా ఉంది ఏంటి సాంగ్ ఆల్రెడీ ఎప్పుడో విన్నాం కదా లీక్ అయినప్పుడే అంటారా ఓకే సాంగ్ నాకు ఇలా అనిపించింది అలానే ఓం భీంభూషణ్ గామి సినిమాల పరిస్థితి ఏంటి అండ్ కొన్ని అదిరిపే స్టఫ్లో అన్ని వీడియోలు మాట్లాడుకుందాం మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ టు అవర్ మెగా పవర్ స్టార్ ది గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ చరణన్న అయితే వాళ్ళ రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా జరగండి సాంగ్ని ఇన్ని నెలలకి రిలీజ్ చేశారు ఎప్పుడో లీక్ అయినా కూడా సో నాకు ఓవరాల్గా సాంగ్ పెద్దగా ఎక్కలేదు టు బి ఫ్రాంక్ రామ్ చరణ్ కెరీర్లోనే వరస్ట్ సాంగ్ బట్ ఐ గ్రాండ్ యూర్ సెట్ చరణన్న లుక్స్ ఆర్ ఫ్యాబ్ అసలు డ్యాన్స్కి స్కోప్ ఇవ్వలే మన తమనన్న అండ్ లీక్ అయిన ఓకుల్సే బాగుండే అప్పుడు మరి మీకెలా అనిపించింది జరగండి సాంగ్ కమింగ్ టు వెంకీ సీక్వల్ ఎస్ మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ వెంకీ సినిమాకి సీక్వల్ రాబోతుంది శ్రీనువైట్ల గారే కన్ఫర్మ్ చేశారు బట్ ఇప్పుడు ఆయన ఉన్న ఫామ్కి చెడగొడతారేమో అని భయమేస్తుంది మరి చూడాలి ఏం స్టఫ్ ఇస్తాడో అండ్ ఓం బీంబుష్ శ్రీ విష్ణు ఇంకో హిట్ కొట్టేశాడు వీకెండ్ని హోలిడేని బాగా ఆడుకున్నారు ఫైవ్ డేస్లో ఓం బింబుష్ నైజాంలో రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల షేర్ ఇక్కడ బ్రేక్ ఇవ్వ టార్గెట్ మూడు కోట్లు టోటల్ ఆంధ్రాలో రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల షేర్ ఇక్కడ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఐదు కోట్లు సి మళ్ళీ ఆంధ్రా కంటే నైజాంలో ఎక్కువ సో ఫైవ్ డేస్లో టోటల్ తెలుగు స్టేట్స్లో ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ అండ్ పది పాయింట్ ఐదు రెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎనిమిది కోట్ల అవ్వడంతో ఇంకా రెండు పాయింట్ రెండు కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాలి ఈ వీక్లోపు మోస్ట్లీ రికవర్ అయిపోద్ది ఇంకా కన్నడక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల షేర్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఒకటి పాయింట్ రెండు కోట్లు సో ఆల్రెడీ హిట్ ఇక్కడ అలా వరల్డ్ వైడ్గా ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్ల షేర్ అండ్ పద్నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ బ్రేక్ అవ్వండి టార్గెట్ తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు అవ్వడంతో ఇంకా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల షేర్ కొట్టాలి అంతే కమింగ్ టు గామి అండ్ భీమా మూవీస్ హోల్డ్ గామి ఎక్సలెంట్ రన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకొని నిన్నటితో వరల్డ్ వైడ్గా పన్నెండు కోట్ల దాకా షేర్ అండ్ ఇరవై మూడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ బ్రేక్ ఇవ్వ టార్గెట్ పదకొండు కోట్లు అవ్వడంతో ఆల్రెడీ వన్ క్రోడ్ ప్రాఫిట్తో డీసెంట్ హిట్ అయింది గామి ఏరియా ఏరియావైజ్గా క్లోజింగ్ వీడియోలో చూద్దాం అండ్ భీమా సినిమాకి ప్యూర్ మిక్స్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే రన్ అయ్యి తర్వాత డ్రాప్ అయిపోయింది నిన్నటితో భీమా వరల్డ్ వైడ్గా ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్ల షేర్ అండ్ పదహారు కోట్ల గ్రాస్ వసూలు చేసింది వరల్డ్ వైడ్ బ్రేక్ ఇవ్వ టార్గెట్ పన్నెండు కోట్లు అవ్వడంతో ఇంకా మూడు పాయింట్ ఏడు కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాలి మోస్ట్లీ ఫ్లాపే వైజ్ రిపోర్ట్ క్లోజింగ్ అండ్ ఫైనల్ వర్డిక్ వీడియోలో చూద్దాం అండ్ రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది తారకన్న బిగ్ బాస్ అండ్ మీలోవర్ కోటిష్ లాంటి షోస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ఓటీటీ షోకి సైన్ చేయనున్నారని తెలిసింది మరి అదేంటి ఏం షో అనేది తెలియాలి కమింగ్ టు సమ్మర్ రిలీజెస్ ఈ ఇయర్ కూడా పెద్ద సినిమా సమ్మర్కి రిలీజ్ అవ్వట్లే ఏంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ వరకు సమ్మర్కి ఏదో ఒక పెద్ద సినిమా పక్కా వచ్చేది లాస్ట్ టూ ఇయర్స్ నుండి రావట్లే టూ బ్యాడ్ అసలు బట్ కోర్స్ కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి లైక్ ఫ్యామిలీ స్టార్ ఆ ఒక్కటడక్కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి భారతీయుడు టూ ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ సినిమాలు డిసప్పాయింట్ చేయొద్దు అండ్ ఒక క్రేజీ కాంబో లైన్లోకి వచ్చింది చిరంజీవి గారు గారే హరిశంకర్ కాంబోలో మూవీ కన్ఫర్మ్ అయింది ఆచార్య ఇంటర్వ్యూ టైంలోనే డిస్కషన్స్ అయ్యాయి అంటే అనుకుంటున్నారు అనుకోండి చూడాలి అన్న ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారు ఏ కా కామాట మెగా హీరోస్ అందరినీ కవర్ చేసేస్తున్నాడు హరిశంకర్ ఇంకా రామ్ చరణ్ ఒక్కడే బ్యాలెన్స్ నితిన్నయ అండ్ విక్రమ్ కుమార్ గారి కాంబోలో ఇంకో మూవీ రాబోతుంది ఇష్క్ లాంటి లవబుల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇన్నేళ్ళకి మళ్ళీ కొలాబాయారు ఎట్ ప్రజెంట్ విక్రమ్ కుమార్ దూత టూతో బిజీ ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత ఇదే సినిమా ఉండొచ్చు కమింగ్ టు ఎన్టీఆర్ థర్టీ వన్ ఈ సినిమాను కూడా టూ పార్ట్స్గా రిలీజ్ చేయబోతున్నారు అండ్ ఇది తారకన్న కెరీర్లోనే హై బడ్జెట్ ఫ్లిక్ అంటే మోర్ దెన్ త్రిపుల్ ఆర్ అండ్ వాట్ టూ చూడాలి ఏ లెవెల్లో ప్లాన్ చేశారో ప్రశాంత్ నిల్ సార్ అల్ట్రా గ్రాండ్యుయర్ ఫిల్మ్ లోడింగ్ సో అది గైస్ మ్యాటర్ జరగండి సాంగ్ రివ్యూ రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ అప్డేట్స్ ఓం భీంభుష్ గామి అండ్ బీమా రిపోర్ట్స్ అండ్ వర్డిక్ట్స్ మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ మోస్ట్ అవేటెడ్ మూవీని మెన్షన్ చేసేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్